గారు ఒకసారి మాట్లాడనిచ్చి మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ వెయిట్. సప్తగిరి ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి, వరప్రసాద్ గారు మాట్లాడతారు. సరే వరప్రసాద్ గారు నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి నైతిక విలువలు దిగజారుతా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగినటువంటి వ్యాఖ్యలు, మరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి గురించి, భువనేశ్వర్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు జుగుప్సాకరమైనవి. వీటిని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక పెద్దలు సుందరరామ శర్మ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆ మాటలు అని ఉంటే నేను కూడా ఖండిస్తా ఉన్నాను. ఇదే మాట రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట మాట్లాడుంటే బాగుండేది. ఇప్పుడు మీరు ఒక్క సెకండ్ సార్, ఆఫ్టర్ దట్ రెడ్డి గారు విన్నది మీరు దయచేసి వాసుదేవన్ గారు ఒక్కసారి పెట్టాలి. ఆయన క్లియర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి రన్నింగ్ కామెంటరీ మాట్లాడకండి సార్. సార్ సార్ మాట మాట్లాడుతా ఉన్నాను డైరెక్ట్ సార్. చంద్రబాబు గారిని తీసుకొచ్చి బయట పెట్టమన్నారు, డైరెక్ట్ రిలే వచ్చినాయండి, బయట పెట్టమన్నారు. అసెంబ్లీ సమావేశాలు అనేవి ఈరోజు టీవీ ఛానల్ ద్వారా ప్రచారం అవుతున్నమాట, వాస్తవం కదా? దాని సెల్ ఫోన్ తీసుకెళ్లి చిత్రీకరించవలసినటువంటి అవసరం లేదండి సుందరరామ చరణ్ గారు. నేరుగా అసెంబ్లీ సమావేశాలని లైవ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో సెల్ ఫోన్ లో తీసుకెళ్లి రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం టీవీ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు బహిర్గతమైనవి. ఎవరైతే రన్నింగ్ కామెంటరీ చేసినటువంటి సభ్యులు ఏం మాట్లాడారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కానీ ఈరోజు హుందాగా రాజకీయాల్లో రోజు రోజుకి నైతిక విలువలు ఆంధ్రప్రదేశ్లో దిగజారుతా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ రైట్ అంటే వరప్రసాద్, వాస్తవంగా మనం సబ్జెక్ట్ లోకి వస్తే, మనం ఇందాక మాట్లాడు స్టార్ట్ చేసినప్పుడు మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడేప్పుడు, ఈరోజు చంద్రబాబుకి ఇంత కష్టం వచ్చినప్పుడు అగ్రశ్రేణి నాయకత్వం ఎక్కడే ఉంది, ఎందుకు అంత అబ్సెంట్ అయిపోయింది అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. వాసుదేవన్ గారు వైసీపీ మైండ్ గేమ్ లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏదైతే టీడీఎల్పి ఉపనాయకులు కానీ లేదంటే ఆ పార్టీ శాసనసభ్యులు ఈ రన్నింగ్ కామెంటరీలో జుగుప్సాకరంగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదైతే కౌంటర్ చేయవలసినటువంటి అంశం ఏదైతే ఉందో, ఏదైతే ఎలిమినేట్ మాధవ్ రెడ్డి గారి సంభాషణ ఏదైతే ఉందో దాన్ని ఇందాక పెద్దలు మాట్లాడటం జరిగింది. ఆ సంభాషణని మరి శాసనసభలో అనుమతి తీసుకొని ప్రస్తావించి ఉంటే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి వాస్తవాలు ఏంది, వారి యొక్క భువనేశ్వర్ గారి యొక్క అంకిత భావం ఏంది, వారి మీద ఉన్నటువంటి చేసినటువంటి విమర్శలకి సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి అవకాశం ఉండేది. అది వాస్తవం సార్. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని అందరూ తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు మాధవ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు, వారు తెలుగుదేశం పార్టీ నుంచి సన్నిహితంగా వరప్రసాద్ యాదవ్ గారు, అదే కదా ఇందాక ప్రసాద్ గారు ఈ విషయం ఒక అనలిస్ట్ గా ఆయన చెప్పగలిగారు, తెలుగుదేశం సీనియర్ నాయకత్వం ఏమైంది, ఎందుకు చెప్పలేకపోయింది? ఆ అంశంకి వస్తాం సార్. ఎప్పుడైతే ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు ఎప్పుడు గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ లేదంటే విభజన ఆంధ్రప్రదేశ్ గత శాసనసభలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు వినలేదు. విమర్శలు ఉన్నాయి, ఆ విమర్శల యొక్క పరిధి కూడా దాటి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, ఏకవచనంతో సంబోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత నీచాతి నీచంగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఆ సందర్భంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నేరుగా ఆరోపణలు తన మీద వచ్చినప్పుడు నేరుగా సభ్యులు ఎవరైతే ప్రతిపక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలను సమాధానం చెప్పడానికి ఆయన లెగవటం జరిగింది. ఆ సందర్భంలో జరిగినటువంటి రన్నింగ్ కామెంటరీల వల్ల ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా వాళ్ళు కూడా నిర్ణయించుకుని ఉంటారు, ఎందుకు ఇటువంటి సభలో ఉండటం అవసరం లేదనేటువంటి భావనలో కలిగి ఉండి తమ నాయకుడికి ఏదైతే ఇచ్చారో వారి యొక్క ఆజ్ఞల్ని శిరసా వహించాలని భావించి ఉండవచ్చు అనేది నాకున్నటువంటి అభిప్రాయం వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి ప్రసాద్ గారి దగ్గర. కానీ పత్రికా విలేకరుల సమావేశాలు ఇప్పటికైనా సమయం దాటిపోయింది ఏమి లేదు. వాస్తవాలు అనేవి ఈ ఆంధ్ర రాష్ట్ర సివిఆర్ ఛానల్ ద్వారా వాస్తవం అనేది బహిర్గతం అయింది సార్. ఈ చర్చ ద్వారా బహిర్గతం అయింది.
ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి అంశం. ఈరోజు ఒకవైపు ప్రతిపక్షాలు ఏం చెప్తా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయంగా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు చేయటం అనేది చౌకబారేటటువంటి ఆరోపణలు, అది సరే సహేతుకమైనవి కాదు. ఎవరైతే ఇప్పటికైనా హుందాగా మహిళల పట్ల వైసీపీ సభ్యులు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి బాధ్యులుగా ఉన్నటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని జరిగినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన విచారం వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. మరి జరిగినటువంటి శాసనసభ్యుల పట్ల కఠినంగా భవిష్యత్తులో ఇటువంటి మాటలు వెల్లడించకుండా శాసనసభలో ప్రస్తావించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేనైతే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను వాసుదేవన్ గారు, రాష్ట్ర శాసనసభ స్పీకర్ చాలా ఆయన హుందాగా వ్యవహరించడంలో ఎక్కడో వైఫల్యం చెందారనేది కూడా స్పష్టంగా అవగతం అవుతా ఉంది. ఎందుకంటే ఆ సందర్భంలో అధికార పక్షం నుంచి వచ్చినటువంటి స్వీపింపు ఆజ్ఞల్ని పాటించేటువంటి క్రమంలో జరిగినటువంటి సంభాషణని నియంత్రించడంలో శాసనసభ స్పీకర్ గారు కొంత ఔదార్యం చూపారో. రైట్ రైట్ వరప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ